గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా కనిపిస్తుంది, ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో 11,822 ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే నష్టాలతో ముగిసాయి. ఇన్ఫ్యాక్ట్ రేపు ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. సో ఈ మీటింగ్లో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయన్నది కొంత ఆసక్తికరంగా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇలా సెంట్రల్ బ్యాంక్స్ మీటింగ్స్ ఈ వారంలో ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంక్స్ కామెంటరీ ఎలా ఉంటుందనేది కూడా మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. సో మన మార్కెట్స్కి లాస్ట్ నైట్ క్రికెట్ మ్యాచ్లో చూసినట్లుగా మనకు కూడా కొంత సూపర్ స్టార్స్ అవసరం కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ లేకపోతే రోహిత్ శర్మ లాంటి వాళ్ళ అవసరం, అంటే అటువంటి స్టాక్స్ అవసరం మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పూర్ పెర్ఫార్మెన్స్ మన మార్కెట్స్లో గమనిస్తున్నాం. ఇండెక్స్ నిలబడుతోంది జస్ట్ బికాజ్ ఆఫ్ 7-8 స్టాక్స్, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం చాలా చాలా పెయిన్, ఆ పెయిన్ అంతకంతకి ఎక్కువ అవుతుంది, ఉధృతం అవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఈ నెలలో మనం చూస్తే నిఫ్టీ సుమారుగా 0.8% తగ్గింది, బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.2% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.7% తగ్గాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పెయిన్ మనకు స్మాల్ క్యాప్స్లో ఉంది, మన పోర్ట్ఫోలియోస్ని హర్ట్ చేస్తుంది అన్నది. సో మంత్లీ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూసినా కూడా చాలా చాలా లో రేషియో కనిపిస్తుంది, మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్. సో మనం ఈ ఏడాదిలో మొత్తం మీద చూస్తే గ్లోబల్ మార్కెట్స్ని కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాం, బట్ ఈ నెలలో మాత్రం చాలా అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ చూస్తే ఈ నెలలో మనకు ఆల్మోస్ట్ ఇండియన్ ఇండెక్స్ 1% డౌన్, బట్ ఎంఎస్ఏ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ఇండెక్స్ 2% పెరిగింది. అలాగే ఏషియా ఎక్స్ జపాన్ ఇండెక్స్ కూడా 1.6% పెరిగింది. దాన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ ఇఫ్ నాట్ ఫర్ సమ్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్, లాస్ట్ వీక్ కూడా మనం టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ కనుక పెర్ఫామ్ చేయకపోయి ఉంటే మరింతగా నిఫ్టీ పతనమై ఉండేది. అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. సో నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి 50-డే మూవింగ్ యావరేజ్ కింద ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది మనకు. నిఫ్టీ అయితే 20-డే మూవింగ్ యావరేజ్ కింద 11,828 కిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మరికొంత డౌన్ సైడ్ ఉందా అంటే ఉందనే అనుకోవాల్సి వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు ప్రధానంగా ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి బ్యాంక్ నిఫ్టీని బాగా డ్రాగ్ చేస్తున్న కాంపొనెంట్స్. అదర్వైజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి కొంత మనకు బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి, లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు ఈక్విటీ మార్కెట్స్, బేరిష్ మార్కెట్స్లో ఉన్నాం, ఒక బేర్ మార్కెట్లో ఉన్నాం మనం. ఇండెక్స్ చూసి మనం ఆల్ టైమ్ హైస్ దగ్గరగా ఉంది కదా అని అనుకోకూడదు. మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ బేర్ మార్కెట్ అనేది మనకు కనిపిస్తుంది. సో చాలా పేషెన్స్ అవసరం ఈ సమయంలో. సో మనం పదే పదే అనుకుంటాం ఈక్విటీ మార్కెట్స్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్ ఆర్ గుడ్ రిటర్న్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ రిటర్న్స్ ఓన్లీ ఇన్ ది లాంగ్ రన్. సో ఒక 10 ఇయర్స్ పీరియడ్ తీసుకోవాలి మనం. 2 ఇయర్స్, 3 ఇయర్స్లో చూస్తే మనకేం అర్థం కాదు పరిస్థితి, బట్ 5 ఇయర్స్ అండ్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఇఫ్ నాట్ 10 ఇయర్స్. సో 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూస్తే 1 డికేడ్లో నిఫ్టీ హ్యాస్ గివెన్ 172% రిటర్న్. ఇందులో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి. 419% రిటర్న్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మనకు కనిపిస్తుంది. అలాగే ఫాలోడ్ బై ఐటీ ఇండెక్స్, ఐటీలో 372% రిటర్న్ చూస్తున్నాం మనం లాస్ట్ 1 డికేడ్లో, అంటే జూన్ 2009 నుంచి కనుక మనం చూస్తే. అలాగే బ్యాంకింగ్ ఇండెక్స్ హ్యాస్ గివెన్, అంటే బ్యాంక్ నిఫ్టీ 338% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఆటో ఇండెక్స్ 310% అండ్ ఫార్మా, ఈ మధ్య మనకు బాగా 3-4 ఇయర్స్గా బాగా నష్టాలు మిగిల్చిన ఫార్మా సెక్టర్ కూడా లాస్ట్ 10 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే 198%, ఆల్మోస్ట్ 200% రిటర్న్ ఇచ్చింది. ఏమి అండర్ పర్ఫామ్ చేశాయి లాస్ట్ 10 ఇయర్స్లో? మెటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ పిఎస్యు బ్యాంక్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటివి మనకు అండర్ పర్ఫామ్ చేశాయి, నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్స్ ఇవి. సో ఒకప్పుడు మనం 10 ఇయర్స్ బ్యాక్ ఏం స్టాక్స్ కొంటున్నారు అని అంటే హడావుడిగా అందరూ జిఎంఆర్ కొంటున్నామండి, జీవీకే కొంటున్నామండి. లాంగ్ టర్మ్ అండి, బాగా 10 ఇయర్స్లో వీఆర్ నాట్ బయింగ్ దిస్ ఫర్ 1 ఇయర్ 2 ఇయర్స్, బట్ ఒక 10 ఇయర్స్ కోసం కొంటున్నామని చెప్పేవాళ్ళు. రిలయన్స్, ఇన్ఫ్రా ఇవన్నీ ఇవాళ చూస్తే ఎక్కడ ఉన్నాయో అవన్నీ, అసలు కంపెనీలే ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి. ఆడిటర్ ఇష్యూస్, బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్. సో 10 ఇయర్స్ తర్వాత ఏది బాగా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఊహించడం కొంత కష్టసాధ్యమైన పని. అందుకని మనం పదే పదే చెప్తుంటాం 50% ఆర్ వీలైతే 60% పోర్ట్ఫోలియోని బ్లూ చిప్స్తో
మనం ఫీల్ చేసుకుని ఉంటే, ఫర్ ఇన్స్టాన్స్ ఎల్ఎన్టీ అది కూడా ఇన్ఫ్రా ప్లేయరే, బట్ అది ఎక్కడికి పోలేదే, జిఎంఆర్ లాగానో జీవీకే లాగానో లేకపోతే రిలయన్స్ ఇన్ఫ్రా లాగానో. సో స్టిక్ టు లార్జ్ క్యాప్ కంపెనీస్, అట్లీస్ట్ 60% పోర్ట్ఫోలియోని లార్జ్ క్యాప్ కంపెనీస్తో ఫీల్ చేసి దెన్ మేబీ అక్కడ ఇక్కడ మనం మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్తో ఆడుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడే మల్టీ బ్యాగర్స్ వస్తాయి, ఫర్ ఇన్స్టాన్స్ అవంతి ఫీడ్స్ ఆర్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్. 10 ఇయర్స్ బ్యాక్ బజాజ్ ఫైనాన్స్ వాజ్ ఏ వెరీ మార్జినల్ ప్లేయర్ ఎన్బిఎఫ్సి స్పేస్లో. అప్పుడు ఇంకా పెద్ద పెద్ద పేర్లు మనకు వినపడుతుండే, చోళా ఫైనాన్స్ అని లేకపోతే మరో కంపెనీ. బట్ బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ 10 ఇయర్స్లో 245 times రిటర్న్ ఇచ్చింది. సో అలాంటి వాటిని మనం వెతికి పట్టుకోవటం అనేది అంత ఈజీ పని కాదు. 10 ఏళ్ళ తర్వాత బజాజ్ ఫైనాన్స్ 245 times అవుతుందని అప్పుడు ఎవరు అనుకోలేదు. సరే, మంచి గ్రూపు, మంచి కంపెనీ, మేబీ దే హ్యావ్ ఒక డబుల్ అయినా చాలు, ట్రిపుల్ అయినా చాలు అనుకుంటే అలాంటివి అనూహ్యంగా బంపర్ రిటర్న్స్ ఇస్తాయి. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏంటి ట్రెండ్స్ అనేది కొంచెం చూసుకోవాలి. మేబీ ఐటీలో దేర్ కుడ్ బి ఫ్యూ డిస్రప్టివ్ కంపెనీస్, బిగ్ డేటా లాంటివి, బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి వాటిలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరూ పదే చెప్తున్నారు, అటువంటి రంగంలో ఏ కంపెనీలు పనిచేస్తున్నాయో చూడాలి. టూరిజం లేకపోతే హెల్త్ కేర్ ఇలాంటి సెక్టర్స్, కన్జంప్షన్ ఈజ్ ఎనీవే ఎవర్ గ్రీన్, సో ఇట్లాంటి సెక్టర్స్ నుంచి మనం వెతికి పట్టుకుంటే మంచి కంపెనీస్ని డెఫినెట్లీ మన పోర్ట్ఫోలియోస్ 10 ఇయర్స్లో 200% అండ్ 300-400% రిటర్న్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. నెలని సెవెంటర్ అడిగి తెలుసుకుందాం. సో నేర్ టర్మ్ క్యూస్ అయితే అంతగా మనకేమీ కనపడటం లేదు. జూన్ 21 జిఎస్టీ మీటింగ్ అంటున్నారు, అలాగే 5th జూలై 5th బడ్జెట్ రాబోతుంది, యూనియన్ బడ్జెట్. సో ఎటువంటి ఇండికేటర్స్ మీకు అనిపిస్తున్నాయి, మార్కెట్స్ని లీడ్ చేసే ఇండికేటర్స్? యా, బేసికలీ అది ఒకటి ఇంపెండింగ్ ఏ మేజర్ ఈవెంట్ కాల్డ్ బడ్జెట్. జిఎస్టీది డెఫినెట్లీ మనకి రేషనలైజ్ చేసి ఓన్లీ 2 slabs ఉంటాయని గతంలో విన్నాము, అదే అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. బట్ విల్ ద గవర్నమెంట్ ఇమీడియట్లీ ఫోర్గో సమ్ రెవెన్యూ, అది చూడాలి జిఎస్టీ కౌన్సిల్ మీట్లో 21st. అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేజర్ పాజిటివ్ మూమెంట్ ఏదైనా జరగాలంటే మాన్సూన్ హ్యాస్ టు బి గుడ్ అక్రాస్ ద నేషన్. స్లైట్లీ డిలేడ్ బట్ డెఫినెట్లీ మాన్సూన్ స్ప్రెడ్ కనుక బాగుంటే అదొక చాలా పెద్ద పాజిటివ్ బూస్టర్గా మనకి ఇట్ విల్ యాక్ట్ ఆన్ ద మార్కెట్, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ డైరెక్ట్లీ మార్కెట్కి నెగిటివ్గా ఏమీ ఈ బడ్జెట్లో రాకపోతే, అంటే కొంతమంది ఊహాగానాల్లో ఉంది అండ్ పబ్లిక్ డొమైన్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచుతారు అని, అటువంటిది ఏదైనా జరిగితే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి దేర్ క్యాన్ బి ఏ ఇమీడియట్ షార్ట్ టర్మ్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్. బట్ అటువంటిది లేకపోతే మాత్రం దట్ విల్ అగైన్ బి డీసెంట్ ఎనఫ్ పాజిటివ్ కికర్ ఫర్ ద మార్కెట్. మనకి మేజర్ సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఆయిల్ ఈజ్ అగైన్ హోవరింగ్ అరౌండ్ 62 బ్రెంట్ అండి. సో 3 మైక్రో ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. డొమెస్టిక్లీ మనకి ఈ 2 మేజర్ క్యూస్, కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ వన్ షుడ్ వెయిట్ ఎ లిటిల్ బిట్, మేబీ అనదర్ 1 or 2 weeks. ఎస్ఐపి ఆల్వేస్ కెన్ కంటిన్యూ. ఈ లోపల మనకి ఏదన్నా షార్ప్ డిప్స్ ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్లో, ఇందాక మీరు మెన్షన్ చేస్తున్న మేబీ ఎల్ఎన్టీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఐ థింక్ డాక్టర్ రెడ్డిలో వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ న్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద న్యూ లాంచెస్ అండ్ రీసెర్చ్ అండి. ఐ థింక్ ఈవెన్ ఫార్మా అదే ద వర్స్ట్ ఈజ్ ఓవర్. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ 10% కరెక్షన్ ఈవెన్ ఫ్రమ్ ద లోయెస్ట్ ప్రైస్ పాయింట్, అది ఎప్పుడు ఉండనే ఉంటుంది. కానీ ఐ థింక్ ఫార్మా క్యాన్ బి బాట్ ఇన్ టు ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months. ఐ థింక్ ఆటోమొబైల్స్లో సెలెక్టివ్లీ మనకి మార్కెట్లో ఒక 10 to 15 shares పాజిటివ్లీ కాంట్రిబ్యూట్ చేసి ఇండెక్స్ని నిలుపుతున్నా, ఒక 5 to 7 shares ఆర్ సేమ్ 10 shares దే ఆర్ ఆల్వేస్ పులింగ్ డౌన్ ద ఇండెక్స్ ఆర్ సెంటిమెంట్ని వీక్ చేసేది, లైక్ మేబీ అన్ ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, ఇండియా బుల్స్ గ్రూప్, ఇటువంటివి దే ఆర్ ఆల్ ప్లేయింగ్ ఏ నెగిటివ్ ట్రాండ్. వెరాజ్ పాజిటివ్లీ కొద్దిగా నిలబెట్టేదంటే హెచ్డిఎఫ్సి, బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, ఎల్ఎన్టీ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఇటువంటి దే ఆర్ స్ట్రాంగ్. కాబట్టి ఇండెక్స్ పక్కన పెట్టి ఒక మంచి మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో నో మ్యాటర్ వాట్ ద మార్కెట్ డజ్, ఎందుకంటే పాలిటిక్స్కి అతీతంగా, మైక్రో ఫ్యాక్టర్స్ అతీతంగా కొంతమంది దే విల్ మేనేజ్ ద కంపెనీస్ వెరీ వెల్, కాబట్టి అటువంటి స్టాక్స్ మనం గతంలో చూసే ఉంటాం. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసి పర్టికులర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, పవర్ జనరేటింగ్ కంపెనీస్, ఇటువంటి వాటిలో క్యాపిటల్ ఇంటెన్సివ్ స్టోరీ కాబట్టి మనకి రిటర్న్స్ ఎక్కువ రాదండి. బట్ కన్జ్యూమర్ నేమ్స్లో మాత్రం ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ బై గుడ్ స్టాక్స్ విత్ అట్లీస్ట్ 3 to 5 reviews. ఎటువంటి టెక్నికల్స్ పరంగా ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ ఇప్పటికి కూడా రేంజ్ అనేది ఇంకా బ్రీచ్ అవ్వలేదండి. సో మన మార్కెట్స్లో మనం ఫ్రైడే రోజు చూస్తే దో 11,828 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్, సో దాని కిందనే క్లోజ్ అవుట్ అని చూసాం ఒక 5 points. బట్ మన కన్ఫర్మేషన్ వచ్చేది 11,769 కింద ఆర్ 11,750 కింద క్లోజ్ అయినప్పుడు ప్రాబ్లీ బెరీస్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.
అది కూడా 1 or 2 డేస్ క్లోజ్ అవ్వాలి. ఇండెక్స్ బేరిష్. యా, ఇండెక్స్ బేరిష్, కరెక్ట్. సో ఐ మీన్ షార్ట్ టర్మ్, ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ మనం 100% బుల్ మార్కెట్లోనే ఉన్నాం. ఇండెక్స్ పరంగా ఇండివిజువల్ స్టాక్స్ని బట్టి ఐ థింక్ ఆ చార్ట్స్ వీ షుడ్ టు అనలైజ్ అన్న ఉద్దేశం. అండ్ ఒకవేళ 11,750 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఒక మైనర్ కరెక్షన్ ఆర్ ఒక 200-250 పాయింట్స్ కరెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకు 20th రోజు ఏదైతే గ్యాప్ అనేది ఫామ్ అయిందో 20th మే రోజు ఆ గ్యాప్ అనేది ఫిల్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ సైన్ నా ప్రకారం. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ ఉంటే ఆ గ్యాప్ ఎప్పుడు ఫిల్ అవుతుందా అన్న ఒక భయం ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆ గ్యాప్ కనుక ఫిల్ అయింది అంటే కనుక దేర్ ఇస్ నో వరీ అండ్ అగ్రెసివ్గా మళ్ళీ లాంగ్ పొజిషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆ గ్యాప్ అనేది 11,591 అండ్ 11,426. సో ఆ మధ్యలో ఎక్కడికైనా రావచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే కనుక 11,750 అండ్ 12,250 మధ్యలోనే మార్కెట్ ఉందని చెప్పొచ్చు. ప్రాబ్లీ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఆల్మోస్ట్ 2 డేస్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం. 30,820 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. నిన్న మనం ఒక స్వింగ్లో ఏదైతే ఉందో 30,623 దాని కింద కూడా క్లోజ్ అవుట్ అని చూసాం. సో ప్రాబ్లీ 30,111 అండ్ 29,559 ఏదైతే గ్యాప్ ఫార్మేషన్ ఉందో 20th మే రోజు ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ఈ స్టేజ్లో డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్వింగ్లో కింద క్లోజ్ అయింది కాబట్టి. సో సెలవన్ ర్యాలీస్గా మనం చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ప్రాబ్లీ 31,032 ఏదైతే ఫ్రైడే హై ఉందో అదే స్టాప్ లాస్ మనం పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ 250-300 పాయింట్స్ అప్ మూవ్ వచ్చింది అంటే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఒక 150 స్టాప్ లాస్ పెడితే ప్రాబ్లీ 700-800 పాయింట్స్ ఇన్ ది నెక్స్ట్ 1 or 2 వీక్స్లోనే కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్లో మనం పదే పదే చెప్తున్నాం, ఈ మంత్ నుంచి ఆల్మోస్ట్ 34 స్టాక్స్ ఎఫ్ఎండ్ఓ స్పేస్ నుంచి వెళ్ళిపోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ లైక్ పీసీ జ్యువెలర్స్ కానీ లేకపోతే లిస్ట్ ఇస్ దేర్ ఇండియా సిమెంట్స్, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం గత 2-3 వారాలుగా. సో వి టెన్ టు టెల్ ద సేమ్. సో ఆ స్టాక్స్ అవాయిడ్ చేయండి. అదేవిధంగా అడాగ్ గ్రూప్ని ప్రాబ్లీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ని చూడొచ్చు ఆ స్టాక్ని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 146 నుంచి 138 రేంజ్లో ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం. సో ఇప్పుడు ఒకటి రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఎస్ బ్యాంక్లో. సో లోవర్ లోస్ అనేది ఫామ్ అయినప్పటికీ ఇమీడియట్లీ పుల్ బ్యాక్స్ రావడం చూస్తున్నాం ఆ స్టాక్లో. బట్ స్ట్రిక్ట్లీ 109 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 115 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఎందుకంటే ఈ స్టేజ్లో 6 రూపీస్ రిస్క్ ఉంది, మేబీ 30 రూపీస్ రివార్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎస్ బ్యాంక్లో. సో రిస్క్ టేకర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ బ్యాంక్ని వాచ్ చేయమని చెప్తాను విత్ 6 రూపీస్ స్టాప్ లాస్ అండ్ మేబీ 20-30 రూపీస్ ఆన్ ద అప్పర్ సైడ్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసిన ముందు కాసేపు ప్రకటన. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. చాలా మెయిల్స్ వచ్చాయి మనకు. జనార్దన్ మెయిల్ పంపించారు ఖతార్ నుంచి. ఎస్ బ్యాంక్ షేర్లు ఉన్నాయట 380 రూపాయల్లో, మదర్సన్ సుమి 290లో, హోల్డ్ చేయొచ్చా లేకపోతే వేరే కంపెనీలకు దేనికన్నా షిఫ్ట్ కావచ్చా? ఈ స్టేజ్లో షిఫ్ట్ అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ప్రాబ్లమ్ ఇంకో 1-2 ఇయర్స్లో మీకు వీ షుడ్ హోల్డ్ ఆన్ నా ఉద్దేశంలో. ఆఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్లో దెర్ ఇస్ బ్యాడ్ న్యూస్ అండ్ ఆల్, బట్ ఇట్ టెంపరీనా ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 20% రిస్క్ ఉన్నప్పటికీ అంతే రివార్డ్ ఉంది ఎస్ బ్యాంక్లో. సో డెఫినెట్లీ ఇక్కడైతే అమ్మొద్దని నా ఉద్దేశం. మేబీ అరౌండ్ 80s ఆ లెవెల్స్ వస్తే ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ప్రాబ్లీ అక్కడ యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఆటో స్పేస్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ అండి. లాస్ట్ 1.5 or 2 ఇయర్స్గా చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ ఫ్రంట్ లైన్ లైక్ మారుతి ఇలాంటివి తప్ప. సో డెఫినెట్లీ మదర్సన్ సుమి కూడా ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 2 ఇయర్స్. మీరు 280లో కొన్నారు, అరౌండ్ 120-130 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. మేబీ ఈ స్టాక్ కూడా సబ్ 100 వచ్చినప్పుడు మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ కూడా చేయొచ్చు. బట్ అప్ టు 2-3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ మీకు ఉండాలి. తర్వాత పాముల్ రమేష్, ఈక్విటాస్, రెప్కో హోమ్ ఫైనాన్స్, B&H ఇవన్నీ కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? నో, నాట్ యెట్ అండి. ఈక్విటాస్, రెప్కో హోమ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా సి దే ఆర్ డైరెక్ట్లీ కన్సర్న్ విత్ యూనో ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్లక్చువేషన్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, యూనో హౌసింగ్ హ్యాస్ టు రియల్లీ పికప్ ఇన్ ఎ బిగ్ వే. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అవి ఏవైనా కానీ ఆల్ ద సైన్స్ విల్ బి యూనో పోస్ట్ మాన్సూన్ ఓన్లీ. మనకి ఈసారి ఏమన్నా మళ్ళీ విల్ దేర్ బి యూనో ఎక్స్టెండెడ్ బెనిఫిట్స్ ఫర్ హౌసింగ్ సెక్టర్, వీ డోంట్ నో. సో ఐ థింక్
లగాడ్స్ అనే చెప్పాలండి, హౌసింగ్ ఫైనాన్స్లో కూడా చాలా షేర్స్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పెద్దగా మూవ్ కాలేదు, ఇన్ఫ్యాక్ట్ దే మూవ్ డౌన్. సో ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయండి, అండ్ బియాండ్ దాట్ యూ కెన్ రాదర్ బై సమ్ ఆఫ్ ద హౌసింగ్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, రియాలిటీ కంపెనీస్ విచ్ హ్యావ్ కరెక్టెడ్ రీసెంట్లీ. అంటే అన్నీ కాదు, దెర్ ఆర్ ఓన్లీ 3 to 5 నేమ్స్ విచ్ హావ్ గుడ్, అటువంటివి కొనుక్కుంటే బెటర్. కాలర్ లైన్ ఉన్నారు, గుంటూరు నుంచి అశోక్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, సెంట్రల్ బ్యాంక్ జేకే టైప్స్ పొజిషన్ కనుక్కుందాం చేశారు సార్, అది ఇప్పుడు కొనొచ్చా లేదా అండి? సెంట్రల్ బ్యాంక్ ఎందుకు కొందాం అనుకుంటున్నారు? లేదు సార్, ఐడియా అడుగుతున్నాము. సెంట్రల్ బ్యాంక్ జేకే టైప్స్ గురించి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొనుక్కుందాం అనుకుంటున్నారు. కొనొద్దండి, సెంట్రల్ బ్యాంక్ లాంటి వీక్ బ్యాంక్స్ కొనొద్దు. ఏదైనా స్ట్రాంగర్ బ్యాంక్స్ ఉంటే వాటి జోలికి వెళ్ళండి. ప్రస్తుతానికి ఇప్పుడున్న పెయిన్ ఫుల్ కండిషన్స్లో అలా ఇలాంటి బ్యాంక్స్ జోలికి వెళ్ళొద్దు. జేకే టైర్స్ అని కొనొచ్చు. యా డెఫినెట్లీ అండి, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ కూడా అవాయిడ్ చేయాలి. ఆల్ టైంలో ఏదైతే ఉందో దాని కింద కూడా ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇన్ కేస్ మీరు బ్యాంకింగ్లోనే ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఫెడరల్ ఈజ్ అ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. అండ్ టైర్ స్పేస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొద్ది వీక్ ట్రెండ్లో ఉన్నాయండి. సో ఈ టైంలో ఐ థింక్ మిడ్ క్యాప్స్లో ఉంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ అడ్వైస్. బట్ జేకే టైర్స్ మనం చూస్తే కనుక 62 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ప్రాబ్లీ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే ఆ రేంజ్లో మీరు సెకండ్ ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. బట్ 62లో కొన్నాక ఐ థింక్ అది మీరు డెఫినెట్లీ ట్రేడింగ్కి యూజ్ చేయాలి ఆ స్టాక్ని, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మేబీ 109 నుంచి 62 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా. సో ఈ రేంజ్లో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో కొనటం, మేబీ విత్ 2 to 3% స్టాప్ లాస్ అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో అమ్మటం, ఐ థింక్ దట్ షుడ్ బి ద ప్లాన్ అన్న ఉద్దేశం. లింగంనేని వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, లాస్ట్ వీక్ చోళమండలం ఫైనాన్స్ షేర్లు స్ప్లిట్ అయ్యాయి, సో ఇప్పుడు తీసుకోవచ్చా వాటిని? చోళమండలం ఫైనాన్స్ ఇస్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. డెఫినెట్లీ ఎన్బిఎఫ్సి స్పేస్లో ఏవైతే కంపెనీస్ ప్రాబ్లమ్స్లోనే వాటిలో అన్నీ మిగులుతాయా లేదా విల్ ద సర్వైవ్, ఇట్స్ ఎ క్వశ్చనబుల్ మార్క్. బట్ చోళమండలం హ్యాస్ గాట్ ఎ స్ట్రాంగ్ పెడిగ్రీ, గుడ్ మేనేజ్మెంట్ అండ్ డెఫినెట్లీ సర్వైవ్ కంపెనీ కాబట్టి ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బై ద స్టాక్ అండి. అంటే స్ప్లిట్ అంటే యాక్చువల్ స్ప్లిట్ కాదు అది, అందులో కొద్దిగా చోళమండలం ఫైనాన్స్ హోల్డింగ్స్ ఒకటి ఉంది, చోళమండలం ఫైనాన్స్ ఉంది. ఐ డోంట్ నో వాట్ యూర్ అబౌట్ ఫైనాన్స్ అరౌండ్ 1500 జోన్లో ఉన్నది. డెఫినెట్లీ ఐ థింక్ దట్ స్టాక్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఈజ్ అ బై. హైదరాబాద్ నుంచి హరీష్ లైన్ ఉన్నారు. హలో, హరీష్. నేను 2 స్టాక్స్ తీసుకున్నాను 1 ఇయర్ బ్యాక్. ఒకటి ఐడియా సెల్యులర్, ఒకటి 55లో కొన్నాను. తర్వాత M&M ఒకటి 950లో పర్చేజ్ చేశాను సార్. ఇప్పుడు డౌన్ ఫాల్లో ఉంది లాస్ట్ 1 ఇయర్ నుంచి, కెన్ ఐ సెల్ ఆర్ హోల్డ్ సార్? నో ఐడియా డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ అండి. ఓన్లీ థింగ్ మీకు ఇక్కడ నుంచి డబుల్ అవుతుందో అవ్వచ్చు ఒక్కోసారి, ఎందుకంటే ఇన్ లాస్ట్ 1 1.5 ఇయర్లో కూడా మనం చూసాం టెలికామ్ కంపెనీస్ 1 గుడ్ న్యూస్ తోటి ప్రాబ్లీ మంచి అప్ మూవ్స్ రావటం చూసాం. బట్ దే ఆర్ ఇన్ వీక్ వికెట్ డెఫినెట్లీ ఎక్సెప్ట్ ఫర్ భారతి. సో ప్రాబ్లీ ఐడియా ఈజ్ ఎ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ 55లో కొన్నా అన్నారు, సో యాజ్ ఆఫ్ నౌ 9 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ పెట్టుకోవాలి. అరౌండ్ 13-14 ఉంది, మేబీ 24-25 వస్తే కనుక డెఫినెట్లీ లాస్ అనేది బుక్ చేయాలి. M&M మీరు లాస్ట్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ మీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంకో 2 ఇయర్స్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు అరౌండ్ 800లో కొన్నారు, 637 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 2016 లోస్ చూస్తే కనుక అరౌండ్ 550 దగ్గర ఐ థింక్ మంచి సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 70-80 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు M&M పర్చేస్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ మీకు 2 ఇయర్ వ్యూ అనేది ఉండాలి. కార్తీక్ అడుగుతున్నారు, ఎలాంటి న్యూస్ వస్తే బడ్జెట్ తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టర్లో ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి? బడ్జెట్కి రియల్ ఎస్టేట్కి ఎట్లేవో చెప్తారు, బట్ వాళ్ళు చెప్పినంత మాత్రం అవన్నీ జరగవు. వాళ్ళు చెప్తారు అన్నీ అఫోర్డబుల్ హౌసింగ్కి ఈ ఇన్సెంటివ్ ఇస్తున్నాం, ఇంకో దానికి ఆ ఇన్సెంటివ్ ఇస్తున్నాం, ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం, 100 రకాలు చెప్తారు. కానీ అంత మాత్రాన్ని డిమాండ్ పికప్ కాదు. ఎవరు కూడా ఇదేదో బెనిఫిట్ వస్తుందని, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందని కొనరు. ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు లేదా 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కునేవాళ్ళు వీళ్ళు ఇచ్చే చిన్న చిన్న 10,000 20,000 ఇన్సెంటివ్ కోసం కొనరు. కాబట్టి దానికంటే కూడా ఇఫ్ యూ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ, బై బిగ్ కంపెనీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇలాంటి కంపెనీస్ని కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. బడ్జెట్ కోసం అంటూ కొనుద్దండి ఇట్లాంటి స్టాక్స్ని. తర్వాత కాలర్ వెంకట్రావు హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది రామ్కి ఇంట్లో సార్, 225లో ఉన్నాయి సార్. ఒకసారి యావరేజ్ చెప్తాను. ఇంకోటి సార్, ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 230లో ఉన్నాయి. రామ్కి ఇన్ఫ్రా అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. యా డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ లుక్ ఫర్ యావరేజింగ్ అండి రామ్కి ఇన్ఫ్రా, ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే ఆల్మోస్ట్ 280 నుంచి క్లోజ్ టు 90 రూపీస్ దాకా డౌన్ రావటం చూసాం.
అండ్ దాని రేంజ్ అనేది ఇప్పుడు ప్రాబ్లీ 80 నుంచి 140 మధ్యలో షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో లోవర్ అండ్ ఆఫ్ ద రేంజ్లో ఉంది కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయొచ్చు. అగైన్ మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యూ డెఫినెట్గా ఉండాలి దాంట్లో. అండ్ ఎక్సైడ్ చూస్తే కనుక ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. 230లో మీరు కొన్నా అన్నారు, మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 194, సో 206 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 194 అలా వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఈ స్టాక్ 180 to 230 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువనే కాబట్టి లోవర్ అండ్ ఆఫ్ ద రేంజ్లో బై సెల్, హైర్ అండ్ ఆఫ్ ద రేంజ్లో సెల్ చేస్తే ఐ థింక్ యూ క్యాన్ యావరేజ్ యువర్ కాస్ట్ ప్రైస్. వీరప్ప కర్నూలు నుంచి, ఎస్ బ్యాంక్, అమర్ రాజా బ్యాటరీస్, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? రెండు కూడా బేరిష్లో ఉన్న స్టాక్స్ అండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి అయితే ఐ డోంట్ సీ ఎనీ మేజర్ అప్ మూవ్స్ ఈ స్టాక్స్లో. ఒకవేళ వచ్చినా కూడా ఐ థింక్ అప్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెల్లింగ్ వచ్చే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. బట్ ట్రేడింగ్ కోసం అయితే ప్రాబ్లీ ఎస్ అని చెప్పొచ్చు. అండ్ అమర్ రాజా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 592 కింద మీరు స్టాప్ పెట్టుకోవాలి. 612 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అదేవిధంగా స్వింగ్ లో ఏదైతే ఉందో 649-650 కింద అబోవ్ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ కూడా. అండ్ ఎస్ బ్యాంక్ కూడా సిమిలర్ చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. 109 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో అది దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 135 to 140 అప్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మధ్యాహ్నం 1:30కి స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.